హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొన్ని రోజులుగా ఏంటంటే మన ఛానల్లో ఏ వీడియోస్ అనేది పోస్ట్ చేయట్లేదు. చాలామంది రైతులు ఏమైందన్నా వీడియోస్ అనేది పెట్టడం లేదు ఏంటని చెప్పి అడిగారనమాట. కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను మిత్రులారా. ఇక నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను. అంతేకాకుండా చాలామంది రైతులు ఏంటంటే ఈ మిరప విత్తనాలకు సంబంధించి బెస్ట్ హైబ్రిడ్ సీడ్స్ గురించి మన ఛానల్లో ఒక వీడియో చేయమని చెప్పి అడిగారు. దానికి సంబంధించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియో అందరూ కూడా చివరి దాకా చూడండి మిత్రులారా. ఫస్ట్ ఏంటంటే మీరు మిరప విత్తనాలు తీసుకునేటప్పుడు నేను చెప్పేవి కానీ ఎవరు చెప్పినా కానీ ఫస్ట్ నేను చెప్పేవి ఏంటంటే మీరు సూచనాప్రాయంగా తీసుకోండి. ఫస్ట్ మీరు ఏంటంటే మీ ప్రాంతంలో మీకు దగ్గరగా మీ ఏరియాలో అధిక దిగుబడిని వచ్చిన విత్తనాలు ఏమైనా ఉంటే ఫస్ట్ వాటికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. వాటిని మీరు ఆ ఫీల్డ్ని చూడండి. చూసి మీకు దగ్గరలో మీకు మీరు చూసిన తర్వాతనే మీరు ఆ సీడ్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నమాట. నేను చెప్పేవన్నీ కూడా సూచనప్రాయంగా తీసుకుని, ఎందుకంటే ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క ఏరియాలో అధిక దిగుబడులు రావచ్చు, కానీ అదే విత్తనం మన మీరు తీసుకొని వచ్చి మన దగ్గర మన నేలకి సూట్ అవ్వకపోవచ్చు. కొన్ని వాతావరణ పరిస్థితుల కారణంగా కూడా ఏంటంటే మనకి ఆశించినంత దిగుబడులు అనేది రాకపోవచ్చు అనమాట. ఫస్ట్ ఏంటంటే విత్తనాలు ఎప్పుడైనా సరే తీసుకునేటప్పుడు మీరు మంచి స్టాండర్డ్ ఉన్న విత్తనాలు తీసుకోండి. అంటే మంచి బ్రాండెడ్ కంపెనీ విత్తనాలు తీసుకోండి. ఒక రూపాయి ఎక్కువైనా సరే మనం ఏంటంటే బ్రాండెడ్ విత్తనాలు తీసుకుంటే ఏంటంటే అవి ఒక రకమైన స్టాండర్డ్స్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకు బ్రాండ్కి సంబంధించి. అట్లా మనం బ్రాండెడ్ విత్తనాలు ఒక రూపాయి ఎక్కువైనా సరే మనం తీసుకుంటే ఏంటంటే మనకి అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎప్పుడు కూడా మీరు విత్తనాలు తీసుకునేటప్పుడు మంచి బ్రాండెడ్ కలిగిన విత్తనాలు తీసుకోండి. అంతేకాకుండా మీకు మీ ఏరియాలో మీ నేలకి ఏ విత్తనాలు సీడ్స్ మీకు ఏ హైబ్రిడ్ విత్తనాలు సూట్ అవుతాయో ఏంటనేది చూసి మీరు తీసుకోండి. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్గా మీకు మీ భూమికి మీ తేజాలు సెట్ అవుతాయా లేకపోతే మన బాడీకి సెగ్మెంట్లు సెట్ అవుతాయా ఏంటనేది 3-4-1 సెట్ త్రీ ఫోర్ వన్లు బాగా దిగుబడులు వస్తున్నాయా మీ నేలకి అనేది మీ ఏరియాలో మీరు ఫస్ట్ అది గమనించి దానికి సంబంధించిన విత్తనాలు మీరు తెచ్చుకుంటే మీరు అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ప్రజెంట్ అయితే నేను ఈ వీడియోలో ఏంటంటే మనకి బెస్ట్ హైబ్రిడ్ మా ఏరియాలో అధిక దిగుబడులు వచ్చిన మిరప విత్తనాల గురించి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ బెస్ట్ హైబ్రిడ్ సీడ్స్లో మనం ఫస్ట్ మనం తేజ సెగ్మెంట్ నుంచి వెళ్దాం మిత్రులారా. తేజలో చూసుకున్నట్టయితే మనకి సెమినిస్ వాళ్ళది 2222 అనే వెరైటీ ఉంది. ఇది మనకి అధిక దిగుబడులు వస్తుందన్నమాట. మనకి గత 5-6 సంవత్సరాల నుంచి కూడా మనకి చాలామంది రైతులు వేస్తున్నారు, అధిక దిగుబడులు మనకి సాధించడం జరుగుతుందన్నమాట. సెమినిస్ వాళ్ళది 2222 అనే వెరైటీ. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి మైకో సీడ్స్ వాళ్ళది యశస్విని తేజస్విని అనమాట. ఈ రెండు కూడా మనకి తేజ సెగ్మెంట్లో మనకి మంచి దిగుబడులు వస్తున్నాయి. దీంతోపాటు మనకి స్వస్తిక్ సీడ్స్ వాళ్ళది స్వస్తిక్ తేజ అనే వెరైటీ ఉందన్నమాట. స్వస్తిక్ తేజ ఇది కూడా మనకి మంచి దిగుబడులు వస్తుంది అనమాట. ఇది కూడా మనకి ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ అనమాట. ఇది కూడా మనకి తేజ సెగ్మెంట్లో మనకి మంచి దిగుబడులు వస్తుంది అనమాట. తేజ సెగ్మెంట్లో అయితే మంచి దిగుబడులు వస్తున్నవి ఇవి అనమాట. సెమినిస్ వాళ్ళది 2222, అట్లనే మైకో సీడ్స్ వాళ్ళది యశస్విని తేజస్విని, స్వస్తిక్ సీడ్స్ వాళ్ళది స్వస్తిక్ తేజ అనమాట. ఇవి ఇవన్నీ కూడా మనకి వేసుకోదగ్గ విత్తనాలు. ఇవి మనకి బాగున్నాయి అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి వైరస్ టోలరెన్స్ అంటారు, వైరస్ని తట్టుకొని మనకి అధిక దిగుబడులు ఇస్తున్న మిరప విత్తనాలు అనమాట. దీంట్లో చూసుకున్నట్టయితే ప్రధానంగా మనకి ఆర్మూర్ అనమాట. మనకి మీ అందరికి తెలిసింది ఆర్మూర్ ఏంటంటే ఇవి మార్కెట్లో కొంచెం ధర తక్కువగా ఉంటుంది, కాకపోతే మనకి అధిక దిగుబడులు అధిక దిగుబడులు వస్తుంది అనమాట ఆర్మూరు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఎలైట్ సీడ్స్ వాళ్ళది 2111 అనే వెరైటీ ఉందన్నమాట. ఇది కూడా మనకి వైరస్ టోలరెన్స్ బాగా మనకి మంచి దిగుబడులు వస్తుంది. ఎలైట్ సీడ్స్ వాళ్ళది 2111 అనే వెరైటీ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మనకి న్యూజివీడ్ సీడ్స్ వాళ్ళది వర్షాను సిరి అనమాట. ఈ రెండు కూడా మనకి మంచి దిగుబడులు వస్తున్నవి వైరస్ సంబంధించిన వైరస్ టోలరెన్స్లు. ఇవి కూడా మనకి మంచి దిగుబడులు వస్తున్నాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి 3-4-1 అనమాట. 3-4-1 మనం మీ అందరికి తెలిసింది అనమాట, మార్కెట్లో ఎక్కువ ఎక్స్పోర్ట్ ఉన్న క్వాలిటీ అనమాట 3-4-1. ఈ 3-4-1లో మనకి యుఎస్ 3-4-1 అనే వెరైటీ బాగుందనమాట. దీంతోపాటు మనకి ఈ సంవత్సరం చూసుకున్నట్టయితే మా దగ్గర ఉన్న ఏరియాలో రైతులు 3-4-1లో మనకి ఎలైట్ సీడ్స్ వాళ్ళది గోల్డెన్ ప్యారెట్ అని వేశారనమాట. ఇది ఎక్సలెంట్గా ఉంది క్రాప్. అది వీలుంటే నేను నెక్స్ట్ వీడియోలో దానికి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తాను అనమాట. 3-4-1లో మనకి ఎలైట్ సీడ్స్ వాళ్ళది గోల్డెన్ ప్యారెట్ అనే వెరైటీ మనకి మంచి దిగుబడులు వచ్చింది మిత్రులారా. ఇది కూడా మనకి
మంచి దిగుబడులు వస్తున్నాయి. ఈ రెండు కూడా మనకి 341 యుఎస్ 341 అట్లనే మనకి ఎలైట్ సీడ్స్ వాళ్ళది గోల్డెన్ ప్యారెట్ రెండు కూడా మనకి వేసుకోదగ్గ విత్తనాలు. ఈ రెండు మనకి మంచి దిగుబడులు వస్తున్నాయి. అట్లనే మనకి సెమినిస్ వాళ్ళది 9093 అనే వెరైటీ కూడా మనకి బాగుందన్నమాట. ఈ 9093 అనే వెరైటీ కూడా బాగుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి బాడీ సెగ్మెంట్ అనమాట. ఇవి ఏంటంటే బాడీ అనేది ఏంటంటే మనకి మార్కెట్లో ఎక్కువ ధర పలికే విత్తనాలు అనమాట. ఇందులో మనం ప్రధానంగా చూసుకున్నట్టయితే మనకి సింజంటా వాళ్ళది 5531 ఇది మనకి ఎక్సలెంట్గా దిగుబడి వస్తుంది అనమాట. మనకి ఆల్మోస్ట్ కూడా 30 నుంచి 35 క్వింటాలు దిగుబడి సాధించిన రైతులు ఉన్నారు ఈ సంవత్సరం కూడా మా దగ్గర ఏరియాలో. మనకి సింజంటా కంపెనీ వాళ్ళది 5531 అనమాట. ఇది మనకి మంచి దిగుబడులు వస్తుంది. దీంతోపాటు మనకి సింజంటా వాళ్ళదే మళ్ళీ 2043 అనే వెరైటీ ఉంది. ఈ 2043 వెరైటీ ఏంటంటే కొన్ని అన్ని ఏరియాలకి సెట్ అవ్వదు అనమాట. మనకి కొన్ని భూములకే మనకి ఇవి సెట్ అవ్వడం జరుగుతుంది. మీ ఏరియాలో ఎవరైనా వేసిన రైతులు ఉంటే మీకు దగ్గరలో ఎవరైనా మంచి దిగుబడులు సాధిస్తే కనుక 2043 అనే వెరైటీని ఈ వెరైటీని కూడా మీరు తీసుకొని సాగు చేయండి. ఇది కూడా మనకి మార్కెట్లో ఎక్కువ ధర పలికే విత్తనం అనమాట. ఇది కూడా మనకి గత చాలా సంవత్సరాల నుంచి మనకి అధిక దిగుబడులు వస్తున్నాయి. సింజంటా కంపెనీలో 5531 ఒకటి, అట్లనే 2043 అనమాట. ఇవి రెండు కూడా మనకి సింజంటా కంపెనీలో బెస్ట్ మిరప విత్తనాలు అని చెప్పి చెప్పడం జరుగుతుంది మిత్రులారా. ఇక ఈ ప్రజెంట్ అయితే ఉన్న విత్తనాల్లో హైబ్రిడ్ బెస్ట్ విత్తనాలు అయితే ఇవే మిత్రులారా. ఇవి కాకుండా వేరే ఏమన్నా ఉంటే కనుక నేను నెక్స్ట్ మరొక వీడియో రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇక వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను మిత్రులారా. వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే